वेलकम टू माय चैनल एनएमसीसी आर्ट्स एंड क्राफ्ट्स चाला ईजी गा कुट्टुकुने विधंगा सारी टजल्स मरोक्कटि चूपिस्तुन्नानु। इदि पैरेट ग्रीन कलर रॉबिन ब्लू कलर पल्लू वच्चिंदि चाला ग्रैंड लुक उंटुंदि। नार्मल नीडिल तोने कुट्टुकोवच्चुंडि चाला ईजी गा कुट्टुकुने विधंगा ओन्ली 1 अवर लो अयिपोतुंदि। తప్పకుండా ట్రై చేయండి। మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। కొత్త కొత్త డిజైన్స్ అనేది నేను చూపిస్తూ ఉంటాను। నేను ఈ సారీకి షుగర్ బీట్స్ తర్వాత రైస్ బీట్స్ అనేది యూస్ చేశాను। చాలా ఈజీగా కుట్టుకోవచ్చు। తర్వాత మనము రెడీమేడ్ ఈ విధంగా టజల్స్ అనేది కుట్టుకోవాలి। 140 స్టాండర్డ్స్ తీసుకునేసి నేను 1 ఇంచ్ లెంగ్త్ తో ఈ విధంగా రెడీమేడ్ టజల్స్ అనేది కుట్టుకున్నాను। ఆల్్రెడీ మన వీడియోలో మన ఛానల్లో చూపించాను। ప్రీవియస్ వీడియోలో చూపించానండి నేను ఏ విధంగా రెడీమేడ్ టజల్స్ మనము ప్రిపేర్ చేసుకోవచ్చు। అది తీసుకున్న తర్వాత 4 స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ కు తీసుకునేసి నీడిల్ తీసుకునేసి సారీకి మనం ముడి వేసుకోవాలి। తర్వాత నీడిల్ కు ఒక షుగర్ బీట్ అంటే చిన్నవి రౌండ్ బీట్ ఉంటాయండి వాటిని షుగర్ బీట్స్ అంటారు। ఒక షుగర్ బీట్ తర్వాత టజల్ మల్ల షుగర్ బీట్ ని దెక్కించుకునేసి ఈ విధంగా థ్రెడ్ అనేది ఫింగర్ కు చుట్టుకునేసి ఈ నీడిల్ ను సారీ లోకి దింపుకుంటూ ఆ థ్రెడ్ మధ్యలోకి నీడిల్ ని తీసుకోవాలండి। అప్పుడు మనకు నాట్ అనేది పడిపోతుంది। అలాగా టజల్ కుట్టిన తర్వాత ఒక 3 టైమ్స్ కుట్టుకోవాలి। ఈ విధంగా 3 టైమ్స్ కుట్టుకున్న తర్వాత నేను రైస్ బీడ్ అనేది బీడ్ వర్క్ చేశాను। చాలా ఈజీగా కుట్టుకోవచ్చుండి। నార్మల్ నీడిల్ తోనే ఈ విధంగా మనం కుట్టుకోవచ్చు। 1 అవర్ అనేది టైం ఉంటే చాలు। మనం ఆల్్రెడీ రెడీమేడ్ టజల్స్ అనేది కుట్టుకునేస్తే వర్క్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు। ఒక రైస్ బీట్ నీడిల్ దెక్కించుకుంటున్నాను చూడండి। ఒక షుగర్ బీట్ అంటే చిన్న రౌండ్ బీట్ అనేది తర్వాత మల్ల ఒక రైస్ బీట్ అనేది 3 బీట్స్ అనేది దెక్కించుకోవాలి నీడిల్ కు। ఇది 1/2 ఇంచ్ లెంగ్త్ పెట్టుకునేసి కుట్టుకోవాలండి। మార్క్ ఏం చేసుకోలేదు। టజల్ కూడా 1/2 ఇంచ్ లెంగ్త్ తో కుట్టాను। తర్వాత ఇక్కడ కూడా ఈ బీట్ వర్క్ కూడా 1/2 ఇంచ్ లెంగ్త్ పెట్టుకునేసి సారీ లోకి నీడిల్ ను కిందకి దింపుకోవాలి। దింపిన తర్వాత మనం థ్రెడ్ అనేది ఫింగర్ కు రౌండ్ అప్ చేసుకుంటాం కదా అంటే ఆ థ్రెడ్ మధ్యలోకి నీడిల్ ను తీసుకోవాలి। తర్వాత మనం ఈ విధంగా బీట్ వర్క్ చేసిన తర్వాత ఒక నాట్ వేసుకోవాలండి। టజల్ కుట్టినాక 3 నాట్స్ వేసుకోవాలి। బీట్ వర్క్ చేసినప్పుడు అంటే ఒక్కొక్కటి కుట్టినప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటే చాలు। ఈ విధంగా రైస్ బీట్ షుగర్ బీట్ ఉన్న రైస్ బీట్ 1/2 ఇంచ్ లెంగ్త్ తో సారీకి కుట్టాలి। కుట్టిన తర్వాత మళ్ళా ఒక నాట్ వేసుకోవాలి। అలాగా 3 టైమ్స్ కుట్టుకునేసి 4th టైం మళ్ళా బీట్ వర్క్ చేసేటప్పుడు ఒక రైస్ బీట్ ఒక షుగర్ బీట్ ఒక రైస్ బీట్ కుట్టిన తర్వాత 3 నాట్స్ అనేది వేసుకోవాలండి। ఎందుకంటే మనం టజల్ అనేది కుడతాం కదా 3 నాట్స్ వేసుకుంటే అక్కడ ఒక 1/2 ఇంచ్ లెంగ్త్ అనేది వస్తుంది। మార్క్ అనేది ఏమి చేయలేదు డైరెక్ట్ గానే కుడుతున్నాను నేను 1/2 ఇంచ్ లెంగ్త్ తో ఈ బీట్ వర్క్ కాని టజల్స్ కాని కుట్టుకోవాలండి। 4th ది బీట్ వర్క్ చేసేటప్పుడు 3 నాట్స్ అనేది చేసుకోవాలి। ఫస్ట్ 1 మాత్రం 1/1 నాట్ అనేది చేసుకోవాలండి। ఈ విధంగా 4th 1 చేస్తున్నాను చూడండి। ఈ విధంగా బీట్స్ అనేది 3 బీట్స్ ఎక్కించుకునేసి 1/2 ఇంచ్ లెంగ్త్ తో సారీకి మనము పై భాగం నుండి కుట్టుకునేసి 3 నాట్స్ చేసుకునేసి మళ్ళా ఒక షుగర్ బీట్
యాజిల్ రెడీమేడ్ యాజిల్ ఒక షుగర్ బీట్ తీసుకునేసి హాఫ్ ఇంచ్ లెంత్తో మళ్ళీ కుట్టుకోవాలండి. ఈ విధంగా యాజిల్కు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్ మనము నాట్ వేసుకోవాలి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇది శారీస్కే కాదు దుప్పటాస్ కూడా చాలా బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్ దుప్పటాస్ వస్తాయి కదా, వాటికైతే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.